సంక్రాంతి స్పెషల్ అవాల్ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. బాదం పప్పులు, నెయ్యి, ఒక బిగ్ టాలప్ ఆఫ్ ఘీ, దీంతో పాటు అటుకులు, సింపుల్ బేసిక్ అటుకులు. ఇవి కొంచెం థిక్ అటుకులే యూజ్ చేస్తున్నాను, సో దాట్ మనకి సోక్ చేసుకోవడానికి లేకపోతే లడ్డులా కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్వీట్ అన్నప్పుడు చక్కెర ఉండాలి కదా, షుగర్, ఒకవేళ మీరు షుగర్ బదులు బెల్లం వాడాలనుకున్నా కూడా ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. దీంతోపాటు వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అని ఒక ఫ్లేవరింగ్ కోసం యాలకుల్ని కూడా పెట్టుకున్నాను. అండ్ డ్రై ఫ్రూట్ సెక్షన్లో నేను యూజ్ చేస్తున్నాను కిస్మిస్ అండ్ పిస్తా పప్పులు కొంచెం సన్నగా తరుక్కుని. అండ్ ఫైనలీ దానిమ్మ గింజలని, డ్రై చేసిన దానిమ్మ గింజలని యూజ్ చేస్తున్నాను. సో కొంచెం పుల్ల పుల్లగా, కాస్త తీయ తీయగా, కాస్త నట్టీగా, సూపర్గా ఉంటుంది. ఆల్ రైట్, సో మన అవాల్ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేశాను. అండ్ జనరల్గా అయితే షెఫ్ వచ్చినప్పుడు అస్సలకే పనిచేద్దు, కానీ కొంచెం ఇచ్చి ఉంటుంది కాబట్టి నేను కూడా ఈరోజు షెఫ్తో పాటు కలిపేసి అవాల్ లడ్డుని తయారు చేసుకుందాము. అవాల్ లడ్డుకి యూజ్ చేసే అటుకుల్ని లైట్గా మనం సాఫ్ట్ చేసుకుందాం షెఫ్, సో దట్ అది మనం బైండ్ చేసుకోనికి ఈజీగా ఉంటుంది అనమాట. రోల్ చేసుకోవడానికి ఇట్ గోన్ బి ఈజీ, అదే చేద్దాము. సో మీరు కాస్త అటుకుల్ని, కొన్ని అటుకులు మనం పక్కన పెట్టేసుకుని, సో దట్ టెక్స్చర్ కోసం కొన్ని ఇలా పెట్టేసుకుందాము. దీన్ని లైట్గా మనం తడిపేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేయండి షెఫ్ మీరే. సో ఎస్, వాటర్ యాడ్ చేసేసుకుని లైట్గా మనం కొంచెం సాఫ్ట్ చేసేసుకున్నాం. ఇలా అడిగాను కదా, ఇలా లో పాయింట్ కూడా అడిగాను కాబట్టి పాపం స్టార్టింగ్ ఎలా అడిగాను. సూపర్ హై పాయింట్ ఏంటండి 12 సంవత్సరాల కెరియర్లో, అరే లైఫ్లో ఎప్పటికైనా గుర్తుండిపోతుంది అని అలాంటిది ఏదైనా ఉందా? నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మన జూనియర్ ఇంటర్ పార్టీ వచ్చింది. ఓకే, వచ్చినప్పుడు దోశ లైవ్లో ఉన్నప్పుడు స్పెషల్గా నేనే వినిపించాను అనమాట. ఓకే, ఎప్పటికీ గుర్తుండిపోయేటట్లా. ఎప్పుడు ఇది మీ అత్తమ్మకి చెప్పినప్పుడు ఏమంది? అంత పెద్ద హీరోలు మీ హోటల్కి వస్తారా, మీ దగ్గర వచ్చి తింటారా అని మనసు. సో మీరు ఒకరిని చూసి ఇన్స్పైర్ వస్తే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి మిగతా వాళ్ళు కూడా ఈ కెరియర్ని చూస్ చేసుకుంటున్నారు. అవును మేడం. వండర్ఫుల్, వండర్ఫుల్. మీతో మాట్లాడుతున్నాను, చక్కెరని యాడ్ చేశాను. సో పాకం కొంచెం బర్న్ కాకుండా కాస్త వాటర్ యాడ్ చేద్దామా? కొద్దిగా. ఏంటి సార్? సో చాలామంది సౌత్ ఇండియన్ షెఫ్ అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఐ థింక్ పర్ఫెక్ట్ సార్. సో మనం దీన్ని లైట్గా మిక్స్ చేసేసుకుందామా సార్? ఒక గరిట తీసుకుని కొంచెం కలిపేసేద్దాం. ఓకే, సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? మంచి సూపర్ హైలైట్ చేసుకున్నట్టు. ఓకే, ఓ ఎస్, యాలకులు వేయడమే మర్చిపోయాను సార్, ముచ్చట్లో పడి. ఇదే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూర్చుని వంటలు చేస్తే ఇదే ప్రాబ్లం అనమాట. సో మీరు ఊర్లలో ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు అసలు? మంచిగా చేసుకుంటాను మేడం. ఇంట్లో ఆడపిల్లలు ముగ్గులు వేయడం, సిస్టర్లకి హెల్ప్ చేయడం, తలస్నానం నువ్వుల తలస్నానంతో చేయడం, అట్లాంటివి మంచి ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఇంకా ఊర్లో వెళ్ళామనుకో, ఇంకా ఫ్రెండ్స్, ఇంకా సిటీ నుంచి వెళ్తాం కాబట్టి ఫ్రెండ్స్ ఉంటారు, అందరితో కలిసిపోయి హ్యాపీ ఎంజాయ్ చేస్తాం. ఓకే ఓకే, సూపర్ సూపర్. మీ స్పెషల్ వంటకం ఏంటి సంక్రాంతి రోజు? సంక్రాంతి రోజు స్పెషల్ వంటకం చెప్పకండి, అవాల్ లడ్డు అని ఆల్రెడీ చేసేస్తాను. మిక్స్ చేసేస్తున్నారు, మాట్లాడుతూ. ఎస్, మీతో మాట్లాడుతూ నేను ఏం చేశానో తెలుసా? అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకున్నాను నేను. ఎందులో కిస్మిస్ వేసుకున్నాను, బాదం పప్పులు వేసేసుకున్నాను, పిస్తాలు వేసేసుకున్నాను, అండ్ ఫైనలీ ఇంకేం వేసుకున్నాను, దానిమ్మ గింజలు కూడా వేసేసుకున్నాను అనమాట. సో అన్నీ మనం వేసుకున్న పాకంలో పర్ఫెక్ట్గా కలిసిపోతున్నాయి. షుగర్ సిరప్లో ఈ నట్టీ ఫ్లేవర్ కూడా కలిసిపోతే చాలా స్వీట్ అండ్ నట్టీగా చాలా బాగుంటుంది. ఆల్ రైట్, సో ఎస్, మీతో మాట్లాడుతూ నేను పాకంలో నట్స్ వేసేసుకున్నాను, మిక్స్ అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేసుకుందాం. పాకాన్ని కాస్త కూల్ చేసుకుందాము. కూల్ చేసుకున్న తర్వాత ఈ అవాల్ లడ్డుని కట్టడం మొదలు పెట్టేద్దాము. సో మాట్లాడుతూ మనం ఇప్పుడు లడ్డుని కట్టేసుకుందాం. అటుకుల్ని ఆల్రెడీ నేను కాస్త నానబెట్టుకున్నాను. సో నానబెట్టుకున్నాను కాబట్టి కాస్త యూనో రెగ్యులర్ డ్రై అటుకుల కంటే ఇది కొంచెం సాఫ్ట్గా అయింది, అండ్ ప్రెస్ చేస్తే ఇలా రావాలన్నమాట. నేను ఎప్పుడు ఫ్యాన్సీగా చెప్తాను కదా, క్రంబుల్ కావాలన్నమాట. క్రంబుల్ అయ్యేటట్టుగా ఉంటే దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఎలాగో దీనికి కావాల్సిన స్టిక్కినెస్ మొత్తము ఈ పాకం ఇస్తుంది కాబట్టి ఇట్స్ గోన్ బి పర్ఫెక్ట్. సో రెండు కలిపేసేద్దాము, అండ్ నెయ్యి హెల్ప్ తీసుకుని మనం దీన్ని ఉండల్లా కట్టేసుకుందాం అనమాట. ఓకే, దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఆల్ రైట్, సో వేసేద్దామా సార్? ఇంకా ఓకే, ఆల్ రైట్, వేడిగా ఉంది, లెట్స్ పుట్ ఇట్. దీన్ని మనం పూర్తిగా మిక్స్ చేసేసుకుందాము. ఏదైనా స్పూన్ ఫోర్క్ కావాలన్నా ఈజీగా ఉంటుంది, సారీ ఇంకొకసారి గేమ్ లాగా షిఫ్ట్ అవ్వాల్సింది వచ్చేసేంత. ఓకే, సో నెయ్యి కాస్త రబ్ చేసుకుందాం మన ఇద్దరము, సో దాట్ మనం హైదరాబాద్ నుంచి 12 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఉంటుంది సార్. ఓకే,
మేము ఈ అటుకులు లడ్డూని అదే ఈ అవాల లడ్డూని పర్ఫెక్ట్గా బైండ్ చేసేస్తాము. నేను ఫుల్గా డైవర్ట్ చేసేసాను, మీరు కూడా నాలాగా మిస్టేక్ చేశారనుకోండి. కాస్త సాఫ్ట్గా వస్తే మీరు ఇంకా కాస్త అటుకులను వేసి బైండ్ చేయండి చాలా టైట్గా. ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ ఈజీ. నిజంగా చెప్పాలి అంటే ట్రెడిషనల్ కర్ణాటక అవాల లడ్డు కంటే మనం కొంచెం ఈజీగా క్విక్గా షార్ట్ కట్స్తో తయారు చేసుకున్న వావ్ ఏం రుచి అవాల లడ్డు అని అనొచ్చు అనమాట. సో అన్నీ కలిపేసి ఇంకేం చేస్తాం, డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేస్తాం.